ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము. మరియు యెహోవా నాతో చెప్పినట్లు మనము తిరిగి ఎర్ర సముద్ర మార్గమున అరణ్యమునకు ప్రయాణమైపోయి బహుదినములు శేయూరు మన్యము చుట్టూ తిరిగితిమి. అంతటా యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, మీరు ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలును, ఉత్తర దిక్కుకు తిరుగుడి. మరియు నీవు ప్రజలతో ఇట్లనము, శేయూరులో కాపురమున్న ఏశావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరను దాటి వెళ్లబోవుచున్నారు, వారు మీకు భయపడుదురు. మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండు, వారితో కలహపడవద్దు. ఎలయనగా ఏశావుకు స్వాస్థ్యముగా శేయూరు మన్యము నేనిచ్చియున్నాను గనుక వారి భూమిలోనిది ఒక అడుగైనను మీకియ్యను. మీరు రోకలిచ్చి వారి యొద్ద ఆహారము కొని తినవచ్చును, రోకలిచ్చి వారి యొద్ద నీళ్లు సంపాదించుకొని రాగవచ్చును. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యున్నాడు, నీకేమీ తక్కువ కాదు. అప్పుడు శేయీరులో నివసించు ఏశావు సంతానపు వారైన మన సహోదరులను విడిచి ఏలతు, యెసోన్ గెబరు, అరాబా మార్గము నుండి మనము ప్రయాణము చేసితిమి. మనము తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణము చేయుచుండగా యెహోవా నాతో ఇట్లనెను, మోయాబీయులను బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. లోతు సంతానమునకు 6 దేశమును స్వాస్థ్యముగా ఇచ్చితిని, వారి భూమిలో ఏదియూ నీకు స్వాస్థ్యముగా ఇయ్యను. పూర్వకాలమున ఏమీయులను వారు 6 దేశములో నివసించిరి. వారు అనాకీయుల వలె ఉన్నత దేహులు, బలవంతులైన బహుజనులు. వారును అనాకీయుల వలె రెఫాయియులుగా ఎంచబడిన వారు. మోయాబీయులు వారికి ఏమీయులని పేరు పెట్టిరి. పూర్వకాలమున హోరీయులు శేయీరులో నివసించిరి. ఇశ్రాయేలీయులు యెహోవా తమకిచ్చిన స్వాస్థ్యమైన దేశములో చేసినట్లు ఏశావు సంతానపు వారు హోరీల దేశమును స్వాధీనపరుచుకొని తమ ఎదుట నుండి వారిని నశింపచేసి వారి దేశములో నివసించిరి. కాబట్టి మీరు లేచి జెరెదు ఏరు దాటుడి అని యెహోవా సెలవీయగా జెరెదు ఏరు దాటితిమి. మనము కాదేశు బర్నేయలో నుండి బయలుదేరి జెరెదు ఏరు దాటు వరకు, అనగా యెహోవా వారిని గూర్చి ప్రమాణం చేసినట్లు సైనికులైన ఆ మనుష్యుల తరము వారందరూ సేవలో నుండకుండా నశించు వరకు మనము నడిచిన కాలము 38 సంవత్సరములు. అంతేకాదు వారు నశించు వరకు సేన మధ్య నుండి వారిని సంహరించుటకు యెహోవా బాహువు వారికి విరోధముగా నుండెను. సైనికులైన వారందరూ ప్రజల్లో నుండి లయమైపోయిన తరువాత యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నేడు నీవు మోయాబునకు సరిహద్దుగా నున్న 6 దేశము దాటబోచున్నావు. అమ్మోనీయుల మార్గమున వెళ్లునప్పుడు వారిని బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. ఏలైనగా లోతు సంతానమునకు దానిని స్వాస్థ్యముగా ఇచ్చినందున అమ్మోనీయుల దేశములో నీకు స్వాస్థ్యమునియ్యను, అదియు రెఫాయీయుల దేశమని ఎంచబడుచున్నది. పూర్వమందు రెఫాయీయులు అందులో నివసించిరి, అమ్మోనీయులు వారిని జుంజుమీయులందురు. వారు అనాకీయుల వలె ఉన్నత దేహులు, బలవంతులైన బహుజనులు. అయితే యెహోవా అమ్మోనీయుల ఎదుట నుండి వారిని వెళ్లగొట్టిన గనుక అమ్మోనీయులు వారి దేశమును స్వాధీనపరుచుకొని వారి చోట నివసించిరి. అట్లు ఆయన శేయీరులో నివసించు ఏశావు సంతానము కొరకు చేసెను. ఎట్లనగా ఆయన వారి ఎదుట నుండి హోరీయులను నశింపచేసిన గనుక వారు హోరీయుల దేశమును స్వాధీనపరుచుకొని నేటి వరకు వారి చోట నివసించుతున్నారు. గాజా వరకు గ్రామములలో నివసించిన ఆవీయులను కఫ్తోరులో నుండి బయలుదేరి వచ్చిన కఫ్తోరీయులు నశింపచేసి వారి చోట నివసించిరి. మీరు లేచి సాగి అర్నోను ఏరు దాటుడి. ఇదిగో అమోరీయుడైన హెష్బోను రాజగు సీహోనును అతని దేశమును నీ చేతికి అప్పగించితిని, దాని స్వాధీనపరచుకొని మొదలుపెట్టి అతనితో యుద్ధము చేయుడి. నేడు నేను నీ వలని భయము, నీ వలని వెరపు ఆకాశము క్రిందనున్న
సమస్త దేశముల వారికిని పుట్టింపు మొదలుపెట్టుచున్నాను. వారు నిన్ను గూర్చిన సమాచారము విని నీ ఎదుట వణికి మనోవేదన నొందుదురు. అప్పుడు నేను కెదేమోతు అరణ్యములో నుండి హెష్బోను రాజైన సీహోను నొద్దకు దూతలను పంపి, నన్ను నీ దేశము గుండా దాటిపోనిమ్ము, కుడి ఎడములకు తిరగక త్రోవనే నడిచిపోవదును, నా యొద్ద రూకలు తీసుకుని తినుటకు భోజన పదార్థములు నాకిమ్ము, నా యొద్ద రూకలు తీసుకుని త్రాగుటకు నీళ్లిమ్ము, శేయీరులో నివసించు ఏశావ సంతానపు వారును, ఆరులో నివసించు మోయాబీయులను నాకు చేసినట్లు మా దేవుడైన యెహోవా మాకిచ్చుచున్న దేశములో ప్రవేశించుటకై యోర్దాను దాటు వరకు కాలినడక చేతనే నన్ను వెళ్లనిమ్మని సమాధానపు మాటలు పలికించితిని. అయితే హెష్బోను రాజైన సీహోను మనలను తన దేశ మార్గమున వెళ్లనిచ్చుటకు సమ్మతింపలేదు. నేడు జరిగినట్లు నీ చేతికి అతని అప్పగించుటకు నీ దేవుడైన యెహోవా అతని మనసును కఠినపరచి అతని హృదయమునకు తెంపు కలగజేసెను. అప్పుడు యెహోవా, చూడుము, సీహోనును అతని దేశమును నీకు అప్పగింపు మొదలుపెట్టి ఉన్నాను. అతని దేశము నీదగునట్లు నీవు దాని స్వాధీనపరచుకొన మొదలుపెట్టుమని నాతో చెప్పెను. సీహోనును అతని సమస్త జనమును యాహసులో యుద్ధము చేయుటకై మనకు ఎదురుగా బయలుదేరి రాగా మన దేవుడైన యెహోవా అతనిని మనకు అప్పగించెను. గనక మనము అతనిని, అతని కుమారులను, అతని సమస్త జనమును హతము చేసి ఆ కాలమున అతని సమస్త పురములను పట్టుకొని ప్రతి పురమును, అందలి స్త్రీ పురుషులను, పిల్లలను శేషమేమీ లేకుండా నాశనము చేసితిమి. పశువులను మనము పట్టుకొనిన పురముల సొమ్మును దోపిడిగా దోచుకొంటిమి. అర్నోను ఏటి లోయ దరినున్న అరోయేరును ఆ ఏటి యొద్దనున్న పురము మొదలుకొని గిలాదు వరకు మనకు అసాధ్యమైన నగరం ఒకటి లేకపోయెను. మన దేవుడైన యెహోవా అన్నిటినీ మనకు అప్పగించెను. అయితే అమ్మోనీయుల దేశమునకైనను యబ్బోకు ఏటి లోయలోని ఏ ప్రాంతమునకైనను ఆ మన్యములోని పురములకైనను మన దేవుడైన యెహోవా పోకూడదని చెప్పిన మరి ఏ స్థలమునకైనను నీవు సమీపింపలేదు.